మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. దీనికి సంబంధించే ఆ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది 4:30 నిజానికి సాయంత్రానికి అక్కడ కంప్లీట్ గా ఆక్సిజన్ అయిపోతుందట. కానీ ఒకవేళ అడ్జస్ట్మెంట్లో భాగంగా ఏమైనా 1-2 గంటలు మిగిలున్నా సరే, ఇప్పుడు సమయం 6:15 అయ్యింది. కాబట్టి ఇప్పటికే ఆక్సిజన్ కంప్లీట్ అయిపోయి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ 5 బతకడం అనేది ఇక కష్టమని చెప్పి నిపుణులు చెప్తున్నారు. టైం లైన్ ప్రకారం ఆక్సిజన్ ఈ పాటికే అయిపోయిందంటున్నారు. ఈ అర్ధరాత్రి వరకు ఒకవేళ ఏమైనా ఛాన్స్ ఉంటే ఉండొచ్చని అంచనాలు చెప్తున్నారు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అందులో ఉన్న ఆక్సిజన్ ఈ పాటికే 4:30 పూర్తయిపోయింది. ఇప్పుడు సమయం 6:05 కాబట్టి ఇక అందులో ఆక్సిజన్ ఉండే అవకాశం లేదంటున్నారు. ఇక వాళ్ళు బ్రతికి బట్ట కట్టడం అనేది కష్టమని చెప్పి నిపుణులు చెప్తున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. హలో, రిటైర్డ్ నేవీ మాజీ అధికారి ఫణిరాజు ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి మనకి లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ఫణిరాజు గారు, ఇప్పటివరకు నేను చెప్పినంత మీరు వినే ఉంటారు. సో మనకు అందుతున్న సమాచారం ఆల్రెడీ ఆక్సిజన్ అయిపోయి ఉండవచ్చు, సో వాళ్ళు బ్రతకడం కష్టమని అంటున్నారు. నిపుణులు కూడా అదే చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఏమై ఉంటుంది, ఎంటైర్ ఎపిసోడ్లో మీరేం చెప్పగలుగుతారు? ఏదైతే ఈ ఆక్సిజన్ తాలూకా లిమిట్ అంటే 4:30 అయిపోతుంది అంటున్నారో అది మాత్రం నిజమే. 96 అవర్స్ అంటే 96 అవర్స్ కంప్లీట్ అయిపోతుంది. అదేంటి, నార్మల్గా వర్క్ చేసినట్టయితే ప్యానిక్ ఉన్నప్పుడు ఆక్సిజన్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తారు. అప్పుడు ఎక్కువ ఆక్సిజన్ ఇన్హేల్ చేసి తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 4:30 అన్నది 96 అవర్స్ కంప్లీట్ అవ్వడానికి, బట్ వేరేజ్ బిఫోర్ దాట్ ఇట్ కుడ్ కంప్లీట్. సో ఇంకా ముందే కూడా వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేసి ఉండే అవకాశం ఉందంటారు ప్యానిక్ సిచ్యువేషన్ కారణంగా? సిచ్యువేషన్లో ఎక్కువ ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి ముందే అయ్యే అవకాశాలు కూడా. ఫణిరాజు గారు ఒక విషయం చెప్పండి, ఎంత టెక్నాలజీ డెవలప్ అయ్యింది, సాటిలైట్స్ ఉన్నాయి, సముద్ర గర్భంలో 100,000 అడుగుల్లో ఏముందో కనుక్కునే సిస్టమ్స్ ఉన్నాయి. అసలు ఇప్పటి వరకు వాళ్ళ ఆక్సిజన్ సంగతి బ్రతుకున్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టండి, అంత పెద్ద ఆబ్జెక్ట్ని కనీసం ఎక్కడుంది అనేది ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నాం మనం? అంటే ఇది ఓన్లీ 22 ఫీట్ లాంగ్ ఈ దిస్ టైటన్ సబ్మర్సిబుల్, అది అండర్ వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ అ మైన్యూట్ పార్ట్ లైక్. ఇప్పుడు ఎప్పుడైతే టైటానిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మెయిన్గా ఏంటంటే టైటానిక్ విరిగిపోయిన తర్వాత అది చాలా వరకు వైర్స్ కానీ పైప్ కానీ డివైడ్ అయిపోయి ఉంటాయి, వాటిల్లోకి వెళ్ళి చిక్కుపడే అవకాశాలు మ్యాక్సిమం ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఈ ఫైర్ కానీ ఇలాంటివి కానీ సన్నది నెక్స్ట్ పార్ట్ చిక్కుకుపోయి ఉండొచ్చు. సబ్మరీన్ మళ్ళీ షిప్ టైటానిక్ షిప్ తాలూకా రెకేజ్దో దేనికైనా చిక్కుడిపోయి ఉండొచ్చు, అది మాత్రం మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఈ ఇంత పెద్ద టెక్నాలజీ ఉన్నా ఎందుకు దాన్ని ముందు అసలు ఐడెంటిఫై చేయలేకపోయాం? అది టైటానిక్ దాకా వెళ్ళిందా లేదా తెలియదు, ఎక్కడ దాకా వెళ్ళిందో తెలియదు, అది ఎక్కడుందో తెలియదు, ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి, రాడార్కి కొద్దిసేపు వస్తున్నాయి, కొద్దిసేపు డిస్కనెక్ట్ అయిపోతున్నాయి అంటున్నారు. అది ఐడెంటిఫై చేయడంలో ఇంకా మనకి లేటెస్ట్ టెక్నాలజీ అవసరమా? ఎంతగా అంటే సరే, ఎందుకంటే ఇందులోని ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళున్నది టైటానిక్ చూడడానికి వెళ్ళడం, లైక్ స్పేస్ టూరిజం ఎలా డెవలప్ చేస్తున్నారో అండర్ వాటర్ టూరిజం లాగా ఒక టికెట్ అంటూ చేసి ఇలా తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే వీరు 4 తీసుకువెళ్ళడం జరిగింది, ఎందుకంటే నియర్లీ 2 crores అని చెప్పారు టికెట్. సో వీళ్ళని కూడా అండర్ వాటర్ టూరిజంలో తీసుకొని వెళ్ళారు, సో దట్ మన టైటానిక్ తాలూకా రకేజ్ చూడడం కోసం అని చెప్పేసి. సో ఇలాగ నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళడం జరిగింది, ఆ ఉద్దేశంతో తీసుకువెళ్ళారు. బట్ స్టిల్ సంథింగ్ హ్యాపెన్ డౌన్, నోబడీ నోస్. దాన్ని రిస్క్ చేయడం కూడా చాలా కష్టం, ఒకవేళ వెళ్ళినా సరే దాన్ని రిసీవ్ చేసి తీసుకురావడం కూడా కష్టం ఇప్పుడు. ఓకే ఓకే, ఇప్పుడు మీ వెనకాల ఉన్న సబ్మెరైన్కి, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన మినీ సబ్మెరైన్కి, సబ్మెర్సిబుల్కి ఏమిటి డిఫరెన్స్? ఇది సబ్మెరైన్ ఏంటంటే ఇది కుర్చురా సబ్మెరైన్ మ్యూజియం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మన మెన్ మిషనరీ వెపన్ అంతా ఉంటుంది, మనం ఆపరేట్ చేసి డైవ్ చేస్తాం, సర్ఫేస్ తీసుకొస్తాం.
దీన్ని ఆపరేట్ చేస్తే ఇంజిన్స్ ద్వారా ప్రయాణం చేస్తాం. వేరేజ్ దిస్ టైటన్ సబ్మర్సిబుల్ ఏంటంటే అది ఓన్లీ విత్ జాయిస్టిక్ లా ఉంటుంది, దాంతో ఆపరేట్ చేసి ఇట్ కెన్ టేక్ డౌన్ ఆర్ సర్ఫేస్ ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్. వేరే అదర్ ఆపరేషన్ అంటూ అందులో జరగదు. ఈవెన్ కూర్చోవడం కూడా అందులో కింద కూర్చోవలసిందే, కానీ చైర్స్ కానీ అలాంటివి ఉండవు. సో దీని తాలూకా దానిలో ఆపరేషన్ ఏంటంటే ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు ఇంజిన్స్ కానీ ఇంకేమండవు, ఓన్లీ పైన తాలూకా ప్రొపెల్లర్స్ ఏమంటే అవి ప్రొపెల్లర్స్ మొత్తం 4 వస్తాయి, దానికి రెండేమో కిందకి పైకి రావడానికి, రెండేమో లెఫ్ట్ రైట్ తిప్పడానికి మొత్తం 4 వస్తాయి దానికి. సో వాటి ద్వారా టర్న్ చేస్తారు తప్పితే వేరే అదర్ మెషినరీ అంటూ ఉండదు అందులో. ఓకే, మీకున్న నాలెడ్జ్ ప్రకారం, మీకున్న నాలెడ్జ్ ప్రకారం, అనుభవం ప్రకారం వాళ్ళు బ్రతికి బట్టకట్టే అవకాశం ఎంత పర్సంటేజ్ ఉంది? సార్ యాక్చువల్గా ఇది నా మ్యాక్సిమం 8 అవర్స్ జర్నీ వాళ్ళది. మ్యాక్సిమం కిందకు వెళ్ళిన తర్వాత పైకి వచ్చేసి మొత్తం టూర్ కంప్లీట్ అయ్యేది మ్యాక్సిమం 8 అవర్స్ జర్నీ. అది అప్పటికే ఆ రోజుకే అయిపోవాలి అసలు. యాక్చువల్గా నిన్న రోజులు అయ్యిందంటే సంథింగ్ హ్యాపెన్ డౌన్, సంథింగ్ రాంగ్ హ్యాపెన్ డౌన్. సో అన్ఫార్చునేట్ థింగ్, మరి కష్టం వాళ్ళు బతుకున్నారంటే మరి చెప్పలేం. సో యూ మీన్ టు సే జీరో ప్రాబబిలిటీ? ఆల్రైట్, జీరో ప్రాబబిలిటీస్. ఆల్రైట్, థ్యాంక్ యూ పండిత్ గారు. ఆక్సిజన్, థ్యాంక్ యూ సో మచ్ మాతోటి మీ ఎక్స్పర్టైజ్ని షేర్ చేసుకునేందుకు. అది పరిస్థితి. సో 96 అవర్స్ ఏదైతే ఉందో అది పూర్తయిపోయింది. అయినా కూడా ఏమైనా 1-2 గంటలైనా కూడా ఇప్పుడు సమయం 6:30 కావస్తోంది. సో ఇక ఆక్సిజన్ పూర్తిగా నిండుకున్నట్టే కాబట్టి ఇక వాళ్ళు బ్రతికే అవకాశం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. దేశాధినేతలు కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి బయటకు తీసుకురావాలని కోరుకున్నారు. రెస్క్యూ విపరీతంగా చేశారు, షిప్పుల ద్వారా చేశారు, రాడార్లు, శాటిలైట్లు, చాపర్స్ అన్నిటి ద్వారా చేశారు. కానీ ఎక్కడా కూడా కనీసం ఇంతవరకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. ఒక మహావిషాదంగా ఇప్పుడు దీన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒక ఎక్స్పీరియన్స్ కూడా టైటానిక్ చూడాలనుకునే ఔత్సాహికులకు.